బట్ అనిల్ గారు టీజర్ రిలీజ్ అయిన వెంటనే మా అందరినీ కూడా ఆకర్షించింది డైలాగ్స్. సో ఒక సోల్జర్ గా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ డైలాగ్స్ మాత్రం అద్భుతంగా కుదిరాయి అంటాను నేను. సో మీరు క్రెడిట్ ఎవరికి ఇస్తారు? సో బేసికల్ ఐ కెన్ యాజ్ ఎ రైటర్ గా ప్రతి సినిమాకి స్క్రిప్టింగ్ నుంచి ఐ కంట్రిబ్యూట్ మై సెల్ఫ్. అది చాలా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తాను అండ్ ఐ హావ్ ఎ టీమ్. నాతో పాటు నా టీమ్ ఉంది, నాతో ముగ్గురు వర్క్ చేస్తారు అండ్ ఎస్ కృష్ణ అని ఒక కో రైటర్ ఉన్నారు, రైటింగ్ రచనా సహకారం. ఆ తర్వాత అడిషనల్ స్క్రీన్ ప్లేకి నారాయణ, అడిషనల్ డైలాగ్స్ ప్రవీణ్ ఒక ముగ్గురు ఉన్నారు. బట్ బీయింగ్ ఏ రైటర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ సినిమాకి కావాల్సిన మేజర్ దిస్ థింగ్. ఐ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండ్ రిమైనింగ్ స్టఫ్ దే విల్ సపోర్ట్ మీ అండ్ దే విల్ క్వశ్చన్ మీ, దే విల్ అనలైజ్ ఎవ్రీథింగ్. దే ఆర్ దట్ వాళ్ళే మెయిన్ టీమ్ నాలో. సో ప్రతి క్యారెక్టర్కి సినిమా అన్నాక డైలాగ్స్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే మాటలు అనేవి చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ ఎప్పుడు. ఒక్కొక్కసారి మామూలు సీన్ కూడా కొత్త మాటలతో అది కొత్త సీన్ అయిపోద్ది. సో ఆ కేర్ ఎప్పుడు తీసుకుంటాం. సో సోల్జర్ అనేది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, మహేష్ గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం. ఆయన కూడా ఎప్పుడు ఇలాంటి ఎనర్జెటిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ టైమింగ్ 4 ఇయర్స్ నుంచి చేయలే. అట్ ది సేమ్ టైం ఒక సోల్జర్ అనేది బ్యాక్డ్రాప్ ఆయనకి కొత్తగా ఉంది, ఆయన ఇంతవరకు చేయలే. సో ఇన్ని ఎలిమెంట్స్ ఉండేసరికి ఆ జాగ్రత్త తీసుకున్నాం. సో మీరు విన్నప్పుడు టీజర్లో నేను కాపాడుకునే ప్రాణంరా మీరందరూ, మేము మీకోసం ప్రాణాలు ఇస్తాం, మీరు అడ్డమైన పనులు చేస్తున్నారు, బాధ్యత ఉన్నక్కర్లా, దిస్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో ఇన్ ద సర్ లేరు నీకు ఎవరు అండ్ హీ క్వశ్చన్స్ ద పీపుల్ హూ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్. అందరినీ కొంచెం ఆలోచింపజేస్తే అట్ ది సేమ్ టైం ఎంత పేట్రియాటిక్ ఫీల్ ఉందో అంతే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది సినిమాలో. సో ద బోత్ ఆర్ బ్లెండెడ్ వెరీ వెల్. ఓకే, సో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మాత్రమే మనం వెయిట్ చేసి చూడాలి. రిజల్ట్ అంటే టీజర్లో 100% మేమైతే పాస్ గ్యారంటీ. సో అది 90 వస్తారా 80 వస్తారా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అదే అర్థమైంది. అంటే కొంతమంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు అన్నమాట, ఎలా పాస్ అయిపోతా అది ప్రాబ్లం కాదు. అంటే ప్రతి సినిమాకి టెన్షన్ ఉంటుంది డైరెక్టర్గా, మనకి ప్రతి సినిమాకి ఆ రిజల్ట్ ఏమో. F2కి ఎంతకంటే ఎక్కువ టెన్షన్ పడ్డా నేను, బట్ నేను ఊహించని సక్సెస్ అది సంక్రాంతికి లాస్ట్ పొంగల్కి. జస్ట్ వీఆర్ వెయిటింగ్. సో డెఫినెట్ అంటే మంచి ఫిల్మ్ ఇది. అంటే నేను సినిమాలో ఏదో మ్యాజిక్స్ పెట్టేసి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏదో 4 ఎలిమెంట్స్ పెట్టేసి ఈ సినిమా చేయలేదు. దెర్ ఆర్ సో మెనీ జెన్యున్ ఎలిమెంట్స్ దేర్ ఇన్ ద ఫిల్మ్. చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. డెఫినెట్గా పీపుల్ విల్ లైక్ ఇట్ అని అనుకుంటున్నాను. అబ్సల్యూట్లీ. అంటే లైక్ ఇట్ అది తర్వాత, కానీ చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేసారు మా అందరికి. సినిమా ఎప్పుడెప్పుడు మా ముందుకు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూస్తావా అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.